ప్రముఖ కథారచయిత డి వెంకటరమయ్య గారి కథలు చదివినప్పుడు తెలియని అనుభూతి మనల్ని వెంటాడుతుంది. కథ చదివిన తర్వాత వెంటనే మామూలు మనిషి అవటం మనకు కష్టం. తక్కువ కథలు రాసినా కూడా వాసి ఉన్న కథలు రాసినటువంటి కథారచయిత డి వెంకటరమయ్య గారు ఇప్పటితరం కథకులకి అలాగే కథారచన చేయాలనుకునే వాళ్ళకి కొన్ని విలువైన సూచనలు ఈరోజు వారి ద్వారా మనం తెలుసుకుందాం. డి వెంకటరమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. ఆకాశవాణికి మళ్ళీ మీకు స్వాగతం పలుకుతూ, కథారచనలో 70-80 దశకంలో మీరు రాసినటువంటి కథలు ఆ రోజుల్లో ఎంతో ఒక ఉత్తేజితం చేసే చదివిన వాళ్ళందరినీ కూడా. కథారచన గురించి, అలా కథా వస్తువు గురించి, శైలి, శిల్పం, ఇలాంటి వివిధ అంశాలు కొన్ని మీ జ్ఞాపకాలు, కొన్ని మీ అనుభవాలు శ్రోతలతో పంచుకుంటే బాగుంటుందండి. కథారచన, కథారచన విధానం, శైలి, ఇతివృత్తం, ఇలాంటి విషయాల గురించి ఇవాళ కొత్తగా నేను చెప్పేది ఏమీ ఉండకపోవచ్చు. అయితే ఒక సీనియర్ రచయితగా దాదాపు 50 ఏళ్ల నుంచి నేను కథలు రాస్తున్నాను. ఇందాక మీరు చెప్పినట్టుగా 70-80 ఆ దశకాల్లో కొంచెం ఎక్కువగా రాశాను, తర్వాత తక్కువగా, ఆ తర్వాత ఇంకా తక్కువగా రాశాను. కథ ఇతివృత్తం ఎంత ముఖ్యమో, కథ చెప్పే విధానం కూడా అంతే ముఖ్యమని నాకు మొట్టమొదటి నుంచి కూడా చాలా గట్టిగా నమ్మకం రాంబాబు. ఇందులో కొన్ని వర్గాలలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది కథ వస్తువే ప్రధానం, వస్తువే ముఖ్యం, వస్తువు మంచిదైనప్పుడు కథ సంవిధానం అనండి, లేకపోతే కథ రూపం అనండి, శిల్పం అనండి, ఫామ్ అనండి, ఇలాంటివి కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు, అంత బాగుండకపోయినా పర్వాలేదు అన్న అభిప్రాయం కొంతమంది కొంతకాలం పాటు వెలిబుస్తూ వచ్చారు. కొంతమంది ప్రముఖ రచయితలు, పెద్ద రచయితలు అనుకున్న వాళ్ళు కూడా ఒకనొక దశలో ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే నా ప్రగాఢమైన నమ్మకం ఏమిటంటే, నమ్మకమే కాదు, నేను నా కథారచనలో నేను ఆచరిస్తూ వచ్చిన విధానం ఏమిటంటే, ఇతివృత్తం తప్పనిసరిగా మంచిదై ఉండాలి, ఇతివృత్తం తప్పనిసరిగా ఎంతో కొంత సామాజిక ప్రయోజనం కలిగినదై ఉండాలి, మనం ఎంచుకున్న వస్తువు ఈనాటి సమాజాన్ని ప్రతిబింబించేట్టుగా ఉండాలి, ఇందులో సందేహం ఏమాత్రం లేదు. అయితే అదే సమయంలో దానితో పాటుగా కథ చెప్పే విధానం కూడా పాఠకుడికి ఆసక్తికరంగా, పాఠకుడిని ఆకర్షించేట్టుగా ఉండాలనేది నేను మొదటి నుంచి నమ్ముతూ వచ్చిన పద్ధతి. అదే పద్ధతిని నేను నా కథలు అన్నిట్లోనూ, నా రచనలు అన్నిట్లోనూ కూడా అనుసరిస్తూ వచ్చాను. దీనికి నేను ఈ విధంగా నేను భావించడానికి, ఇంత గట్టిగా ఈ విషయం నొక్కి చెప్పడానికి కారణం ఏమిటంటే, మీరు ఎంత మంచి కథ అయినా రాయండి, సామాజిక ప్రయోజనం ఉన్నది, సమాజానికి ఉపయోగపడేది, 10 మందికి అవసరమైన ఇతివృత్తం తెలుసుకుని రాయండి, కానీ మీరు రాసే పద్ధతి సక్రమంగా లేనప్పుడు ఆ కథ 10 మంది చేత చదివించే గుణం అందులో లేనప్పుడు, పాఠకుణ్ణి ఆకర్షించే శక్తి అందులో లేనప్పుడు, మీరు ఎంత మంచి కథ రాసినా కూడా దాని ప్రయోజనం పూర్తిగా నెరవేరదు. మీరు రాసింది ఎంత ఎక్కువ మంది పాఠకులకి చేరితే కథ రాయటంలో మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. అంతే తప్ప
నేను కథ ఏదో విధంగా రాస్తాను, నాకు తోచిన విధంగా రాస్తాను, నాకు కావలసిందల్లా అందులో ఉన్న వస్తువు మంచిదైతే చాలు అంటే దానివల్ల అంతగా పెద్దగా ఉపయోగం ఉంటుంది అని నేను అనుకోవటం లేదు. అయితే సార్, వస్తువుతో సంబంధం లేకుండా శైలి బాగుంటే కథ బాగుంటుందా? మరి వస్తువుతో సంబంధం లేకుండా కేవలం శైలి బాగున్నంత మాత్రాన, శిల్పం బాగున్నంత మాత్రాన, భాష బాగున్నంత మాత్రాన మళ్ళీ అది కూడా నిరర్థకం. దానివల్ల కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అందువల్ల నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, కథా రూపం, కథా వస్తువు ఈ రెండిటికి ఒక రకమైన సమన్వయం సాధించగలిగినప్పుడే ఆ కథ ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది, ఆ కథ ప్రయోజనం మనం అనుకున్న విధంగా లభిస్తుంది అనేది నా నమ్మకం. నేను ఇన్నాళ్ళ బట్టి మొదటి నుంచి కూడా నేను ఆశిస్తున్న ఇదన్నమాట. కథ ఒక్కటే కాదు రాంబాబు, ఏ సాహిత్య ప్రక్రియ అయినా కూడా, కవితం కావచ్చు, నవల కావచ్చు, నాటకం కావచ్చు, దానికి మీరు ఎంచుకున్న వస్తువు ఎంత ప్రధానమో రూపం కూడా అంతే ప్రధానం. అది సమన్వయం అనేది చాలా ముఖ్యం. సమన్వయం అనేది చాలా ముఖ్యం. రచయిత అనేవాడు తన అనుభవం వల్ల కానివ్వండి, అధ్యయనం వల్ల కానివ్వండి, తను చేసే కృషి వల్ల కానివ్వండి, ఈ సమన్వయం, ఈ రకమైన సమన్వయం సాధించడానికే ఎక్కువగా కృషి చేయాలి. ఆ రకంగానే అతని సాధన ఉండాలి అనేది నా నమ్మకం. సరే, అయితే ఎందుకని కొంతమంది రచయితల్లో ఆ క్రాఫ్ట్ కనిపిస్తుంది, కొంతమందిలో కనిపించదు? చాలామంది కథలు రాస్తారు. అదే ఈ క్రాఫ్ట్ కొందరిలోనే కనిపించడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి? అది ఆ రచయితను బట్టి, ఆ వ్యక్తిని బట్టి, అతనికి ఉన్న అనుభవాన్ని బట్టి, అతని అధ్యయనాన్ని బట్టి, ఇలాంటి వాటి అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది రాంబాబు. అందరూ కథలు రాసేవాళ్ళందరూ గొప్పగా రాయలేకపోవచ్చు, గొప్పగా చెప్పలేకపోవచ్చు. కొంతమంది వాళ్ళు ఎంచుకున్న వస్తువు చాలా మంచి ఇది ఉంటుంది, చాలా గొప్ప వస్తువు ఉంటుంది, కానీ కథ రాసేసరికి ఆ వ్యక్తీకరణలో, కథా రూపం మొత్తం మీద అంత ఇంప్రెసివ్గా, అంత ఆకర్షణీయంగా, అంత పఠనీయంగా ఉండకపోవచ్చు. అది ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి, ఒక రచయితకి ఇంకో రచయితకి మారుతుంది. అందరికీ ఒకే రకంగా ఉండాలని ఏం లేదు. అది ఎందువల్ల కొంతమంది విషయంలో అలా ఉంటుంది, కొంతమంది విషయంలో ఎలా ఉంటుందంటే దానికి చెప్పలేం, ఖచ్చితంగా సమాధానం ఏం లేదు అది. అలాగే మరొకటి వెంకటరావు గారు చెప్పండి, ఊహాజంతి పాత్రలు మన చుట్టూ నిత్యం మనం చూస్తుండేటువంటి మనుషులు, పాత్ర చిత్రీకరణ లేదంటే ఈ క్యారెక్టరైజేషన్ అంటాం కదా, సో దానికి సంబంధించి మీరు ఎలాంటి ఒక జాగ్రత్త, ఎలాంటి ఒక మీ అనుభవం ఏమిటి? ఇక్కడ నా అనుభవమే కాదు, ఎవరైనా కూడా ఒక రచయిత, ఇందాక నేను చెప్పినట్టుగా కథ మాత్రమే కాదు, కవిత, నవల, నాటకం ఏదైనా కావచ్చు, మీరు పాత్ర చిత్రీకరణ అన్నప్పుడు మీరు ఏ పాత్రనైనా ఎంచుకోండి, ఎన్ని రకాల పాత్రలైనా ఎంచుకోండి, మీ కథలో 50 పాత్రలు ఉండొచ్చు, 5 పాత్రలు ఉండొచ్చు, ఒకే పాత్ర ఉండొచ్చు, కానీ ఆ పాత్రకి ప్రాణం ఉండాలి. ప్రాణం అంటే నా ఉద్దేశం ఇటువంటి పాత్రలు, ఇటువంటి మనుషులు ఎక్కడైనా ఉంటారా, సమాజంలో ఉంటారా, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు తప్పనిసరిగా ఉంటారు అన్న సమాధానం రావాలి. ఎప్పుడైతే ఆ సమాధానం రాలేదో ఆ పాత్ర సజీవం కాదు, ఆ పాత్ర సహజంగా ఉండదు, ఆ పాత్ర సృష్టిలో మీరు చేసిన కృషి అంతా కూడా నిష్ఫలం అయిపోతుంది. పాత్రలే కాదు, కథలో ఉన్న వాతావరణం, కథలో మీరు సూచించే సమస్యలు, పరిస్థితులు, సమస్యలు అన్నీ కూడా
సహజంగా ఉండాలి. కథ చదివిన తర్వాత ఇలా ఎక్కడైనా జరుగుతుందా అన్న ప్రశ్న పాఠకుడు వేసుకున్నప్పుడు తప్పనిసరిగా జరుగుతుంది. మన చుట్టూ ఉన్నదే, ఈ పాత్రలు మనం రోజు చూస్తున్నవే, మన సమాజంలో ఉన్నవే, ఈ సమస్యలు మనం రోజు ఎదుర్కొంటున్నవే అన్న సమాధానం వచ్చినప్పుడు అది మీ కృషి ఫలించినట్టు, మీ కథ బాగున్నట్టు. అంటే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేదా అన్న ప్రశ్న అంతే వేసుకో, అదే ప్రాధాన్యం. ముందు వాస్తవంగా ఉందా, సహజంగా ఉందా అన్న ఆలోచన ముందే ఉండాలి, రచయితకి ఉండాలి, దాని ప్రకారమే కథ నడిపించాలి. మరొక విషయం సార్ చెప్పండి, అధ్యయనం ఎంతవరకు ఉపయోగపడుతుంది? అధ్యయనం అనేది ఎంతవరకు కాదు, అధ్యయనం ఉండాలి. అధ్యయనం ఉన్నప్పుడే నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత నీకు నీకు నీ రచనకి నీ రచనని మెరుగుపరచుకోవడానికి, నీ క్రాఫ్ట్ మెరుగుపరచుకోవడానికి, నీ శైలి శిల్పం మెరుగుపరచుకోవడానికి, నీ కథ మరింత బాగా చదివింపజేయటానికి తోడ్పడుతుంది. అందువల్ల ఏదో ఇవాళ నాలుగు కథలు చదివి రేపొద్దున మనం ఐదో కథ రాసేద్దాం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరైనా కూడా ఏ రచయిత అయినా కూడా ఎంత ఎక్కువ చదివితే అంతగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా సాహిత్యం, కథా సాహిత్యం అన్నప్పుడు లేదంటే ఫిక్షన్, తెలుగే ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుందా, ఇంగ్లీషు లేదంటే అన్య భాషల కథలు చదవడం? అయ్యో తప్పనిసరిగా, మీరు ఎంత ఎక్కువ చదవగలిగితే, ఎన్ని భాషల్లో ఉన్న సాహిత్యం ఎంత ఎక్కువ చదవగలిగితే అంత ఉపయోగపడుతుంది. అయితే కేవలం తెలుగే చదువుతారా, ఇతర భాషలు, పాశ్చాత్య భాషలు, ఇంగ్లీషు అలాంటి భాషల్లో ఉన్న సాహిత్యం చదువుతారా, హిందీ లాంటి దేశీయ భాషలు ఇతర భాషల్లో చదువుతారా అన్నది మీ శక్తి మీద, మీకున్న భాషా పరిజ్ఞానం మీద ఆధారపడుతుంది. ఓకే, మీరు ఇంగ్లీష్లో ఉన్న సాహిత్యం చదవలేకపోవచ్చు, హిందీలో ఉన్న సాహిత్యం చదవలేకపోవచ్చు, కనీసం మీ మాతృభాషలో ఉన్న సాహిత్యం అయినా చదవండి. ఇవాటిదే కాదు, కొంత వెనక్కి వెళ్ళండి, ఓ 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం దగ్గర నుంచి మొదలు పెట్టండి. ఇవాటి వరకు సాహిత్యం ఎన్ని పరిణామాలకు లోనవుతూ వచ్చిందన్నది అధ్యయనం చేయండి. అది అందువల్ల అధ్యయనం లేనిదే, ఎంత చదవనిదే, మీరు ఎంత ప్రతిభ ఉన్నా కూడా దానివల్ల ప్రయోజనం ఉండవు. సార్ మరొక విషయం చెప్పండి, రచయిత అనేవాడికి జీవిత పరిశీలన ఉండాలి అంటారు కదా? తప్పనిసరిగా ఉండాలి. ఈ జీవిత పరిశీలన అనే దాన్ని కాస్త విస్తృతంగా చెప్పాలంటే? జీవిత పరిశీలన అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఒక రిక్షా కార్మికుడి కథ రాస్తున్నారనుకోండి, ఆ విధంగా కథ రాయటానికి మీరు రిక్షా కార్మికులతో కలిసి తిరగనక్కర్లేదు, వాళ్ళతో కలిసి ఉండనక్కర్లేదు, రిక్షా కార్మికుడిగా మీరు పనిచేయనక్కర్లేదు. కానీ రిక్షా కార్మికుల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధమైన సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు అన్న దాని మీద మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. దానికి ఏమిటంటే పరిశీలన, తప్పనిసరిగా పరిశీలన. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా అధ్యయనం. ఇప్పుడు మీ అంతటా మీకు తెలియపోయినా మీకంటే సీనియర్ రచయితలు రక్షా కార్మికుల గురించి కొంతమంది రాసి ఉంటారు. అలాగే వార్తాపత్రికలు, రోజువారీ మీరు ఎదుర్కొంటున్న అనుభవాలు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో, మీకు ఆ రక్షా కార్మికుల జీవితం గురించి గొప్పగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఇలా వేరువేరు రిసోర్సెస్ నుంచి మీరు తెలుసుకోగలగాలి, దానివల్ల మీ అనుభవం పెరుగుతుంది, మీ అవగాహన పెరుగుతుంది. అది ఎప్పుడైతే ఆ అవగాహన మీకు ఏర్పడిందో, ఆ రకమైన అనుభవం మీరు ఎప్పుడైతే సంపాదించగలిగారో, తప్పనిసరిగా మీ కథలో సహజత్వం వస్తుంది, దానికి ప్రాణం వస్తుంది, జీవం వస్తుంది. చాలా సంతోషం సార్. 70 80 ఏళ్ళలో విస్తృతంగా రాసిన మీరు తర్వాత కాలంలో తగ్గించడానికి కారణం ఏమిటి?
దానికి ప్రత్యేకంగా ఒక కారణం అని చెప్పడం కష్టం. రకరకాల కారణాలు ఉంటాయి. ఒక రకమైన అవగాహన పెరిగిన కొద్దీ, అధ్యయనం పెరిగిన కొద్దీ, ఎందుకు ఇన్నేళ్ళు రాశాం కదా, ఇన్ని కథలు రాశాం కదా, ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది, ఇంతకుముందు ఎవరూ చెప్పని విషయంలో కొత్తగా మనం చెప్పగలిగితే చెప్పాలి, ఇంతకుముందు ఎవరు రాయని విధంగా కొత్తగా అందరికంటే ఇంతకుముందు రాసిన వాళ్ళందరికంటే బాగా రాయగలిగితే బాగా రాయాలి, లేకపోతే ఎందుకు రాయటం అన్న ఒక మీరు తాత్విక ధోరణి అనండి ఏమైనా అనండి అలాంటిది అది ఒకటి ఉంటుంది. తర్వాత యువతరంలో నాకంటే తర్వాత రాస్తున్న వాళ్ళు, ఇవాళ రాస్తున్న వాళ్ళు చాలామంది రాస్తున్నారు. వాళ్ళలో కొంతమంది అయినా కూడా బాగా రాస్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు మనం స్పృశించని విషయాలు, వస్తువు ఎన్నుకొని వాళ్ళు రాస్తున్నారు. అలాంటిప్పుడు వాళ్ళకంటే బాగా, వాళ్ళకంటే కొత్తగా, వాళ్ళు రాయలేని విధంగా మనం రాస్తే రాయాలి, లేకపోతే ఎందుకు రాయటం అన్న ఆలోచన కూడా ఉంటుంది. తర్వాత సాహిత్య రంగంలో కూడా రకరకాల రాజకీయాలు, రకరకాల ఇవి ఉంటాయి. ఒక దశలో కొన్ని రకాల రచనలకే ప్రాధాన్యం వస్తూ ఉంటుంది, కొన్నిటికే ప్రచారం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఒక్కో దశలో మంచి రచయితల కంటే, బాగా రాసిన వాళ్ళకంటే కొంచెం తక్కువ రకంగా, కొంచెం వేరే రకంగా ఉన్న వాళ్ళకి, మామూలు స్థాయి, సాధారణ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ రకంగా ప్రచారం వస్తూ ఉంటుంది. ఇలాంటివి కూడా ఒక్కోసారి కొంచెం బాధ కలిగిస్తుంది. ఒక సీనియర్ రైటర్కి, అనుభవం ఉన్న రచయితకి ఏముంది ఇవాళ మనం రాస్తే ఏముంది, రాయకపోతే ఏముంది అన్న ఒక ధోరణి. ఇలాంటి కారణాలు అన్నిటి వల్ల నేను అంతగా రాయటం లేదు ఈ మధ్య. అది చదువుతున్నారా? చదవటం మానేస్తే రచయితగా నేను బతికున్నట్టు కాదు. నేను రాయటం మానేసినా కూడా చదవటం నిరంతరాయంగా నిర్విరామంగా సాగినప్పుడే నాకు కొంత సంతృప్తి, కొంత సంతోషం. చదవటం ఎప్పుడు మానకూడదు. ఏ రచయిత నేనే కాదు, ఏ రచయిత అయినా కూడా, కథలే కాదు మిగతా అన్ని రకాల సాహిత్యం చదవాలి. వార్తాపత్రికల దగ్గర నుంచి కథలు, కవితలు, నవలలు, అన్ని రకాల సాహిత్య ప్రక్రియల్లో కూడా ఎంత చదివితే అంత ఉపయోగం ఉంటుంది, అవగాహన. ఇందాక మనం అనుకున్నట్టుగా కొత్తగా రాసేవాళ్ళే కాదు, పాత రచయితలు, అనుభవం ఉన్న రచయితలు, ఏదో మనం ఏదో సాధించాం అనుకున్న రచయితలు కూడా చదవటం మానకూడదు. చదవటం మానితే రచయిత ఇంకా లేనట్టే. అది రచయిత అంతే చదవటం మానలేదు. అప్పటికి ఇప్పటికీ వస్తువు, రచన, కథల నాణ్యత వీటన్నిటినీ మీరు ఒక బేరీజ్ వేస్తే ఏమనిపిస్తుంది? అంటే ఈరోజుకి పాత రచనలు బాగున్నాయి అనేవాళ్ళు ఉన్నారు. అది తప్పు అనుకుంటాను రాంబాబు. నేను అనుకోవటం ఎప్పటికి కూడా కాలంతో పాటు, సమాజంతో పాటు, సామాజిక పరిస్థితులతో పాటు రచనలు కూడా మారుతూ ఉంటాయి. మారాలి, మారి తీరాలి. ఒక 50 ఏళ్ల నాడు, 60 ఏళ్ల నాడు రాసిన పద్ధతిలోనే ఇవాళ రాస్తామంటే కుదరదు. తప్పనిసరిగా మార్పులు వస్తాయి, మార్పులు రావాలి కూడాను. అందువల్ల పాత కథలు మంచివా, ఇవాళ రాస్తూ ఇవాళ వస్తున్న కథలు మంచివా, ఇవాళ్ళ రచయితలు రాస్తున్న కథలు మంచివా అనేది, అది ఖచ్చితంగా దానికి ఏమి కొలబద్ధ ఉండదు. ఆ రకంగా నిర్ణయించడం కూడా అంత మంచి పద్ధతి కాదు. పాత కథల్లో మంచి కథలు ఉంటాయి, ఇవాళ కథల్లో మంచి కథలు ఉన్నాయి, రేపు వచ్చే కథల్లో ఇంకా మంచి కథలు ఉంటాయి. అది ఆ రకమైన దృక్పథంతోనే మనం అధ్యయనం చేయాలి తప్ప, పాతవే మంచివి, ఇవాళ వస్తున్నవే మంచివి అని నిర్దిష్టంగా
మనం చెప్పడానికి వీలుండదు. అంటే కాలానికి అవసరమైన కథ ఎప్పుడు కూడా మారుతూనే వస్తుంది, కాలానుగుణంగా మారాలి. కథ మారుతుంది, కథ చెప్పే పద్ధతి మారుతుంది, అన్ని రకాల మార్పులు. అయితే ఆ మార్పు సహజంగా ఉందా, పాఠకుడికి ఆసక్తికరంగా ఉందా, పాఠకుడికి ఉపయోగపడేట్టుగా ఉందా లేదా అన్నది ముఖ్యం. అది అంతే తప్ప ఒకే కొలబద్ధతో మనం కొలవలేము. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డి వెంకటరమయ్య గారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి కథా రచనకు సంబంధించి, కథా వస్తువుకు సంబంధించి, కాలానుక్రమంగా కథా రచన అలాగే కథల నేపథ్యంలో వస్తున్న మార్పుల గురించి కూడా మా శ్రోతలతో పంచుకున్నారు. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సేవ తీసుకుంటాను. నాకు కూడా మీకు మన ఆకాశవాణికి, ఆకాశవాణికి ఇన్నాళ్ళ తర్వాత ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రావడం నాకు కూడా ఆనందంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.